తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సిఐడి శాఖతో సమన్లు ఇప్పించడం రాజకీయ కూట్రలో భాగంగానే చూడాలని కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నిజంగా రాజధాని భూముల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి ఉంటే ఎప్పుడో రైతులు ఎదురు తిరిగి ఉండేవారని, కానీ జగన్ ప్రభుత్వం వైసీపీ నాయకులు రాజకీయ కక్ష తీర్చుకునేందుకు మాత్రమే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా చాలా మంది చంద్రబాబు మీద అనేక కేసులు పెట్టినప్పటికీ ఒక కేసు కూడా నిరూపించుకోలేకపోయారని, ఈ కేసులో కూడా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని విశ్వసిస్తున్నామన్నారు. జారీ చేసినటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా, అక్రమంగా, అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించడాని కోసం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఘన చరిత్రని అప్రతిష్ట పాలు చేసేదాని కోసం అమరావతిలో పెద్ద ఎత్తున దుర్మార్గమైనటువంటి ట్రేడింగ్లు జరిగినాయని తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి జవాబు చెప్పారా? ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు రేపు మేకి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. అంటే 2 సంవత్సరాల తర్వాత మీరు అక్రమ ట్రేడింగ్ జరిగిందని చెప్పి గుర్తించాలని చెప్పి అడుగుతా ఉన్నాను. గతంలో ఇటువంటి నాయకులు చాలా మంది చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేశారు, ఒక్కదాన్ని కూడా రుజువు చేయలేకపోయారు. ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన అక్రమాలని, అన్యాయాలని కప్పపుచ్చుకున్న దానికోసం, ప్రజల దృష్టిని మరల్చే దానికోసం, ప్రజల దృష్టిని పక్కదారి పట్టించే దానికోసం ఈనాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి డిపార్ట్మెంట్ ద్వారా సమన్లు జారీ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇది దుర్మార్గం, అక్రమం, అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఎన్నో చూశారు జీవితంలో. ఈ యొక్క ట్రేడింగ్ విధానంలో కూడా ఏదైతే సిఐడి సమన్లు జారీ చేసిందో దీంట్లో కూడా ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకుందని చెప్పి సందర్భంలో తెలియజేస్తా ఉన్నా.